ఓవైపు శాసనసభ సమావేశాలు కొనసాగుతుండగానే మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అప్రజాస్వామికమని సిఎల్పి ఉపనాయకుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. సభ అరగంట వాయిదా అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ అభద్రతా భావంతోనే కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పని చెబుతూ ఇంకొక వైపు ఏదైతుందో మొన్న కనకయ్య రెడ్డి నాయకులను వీళ్ళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పార్టీ మార్పులను ప్రోత్సహిస్తున్నాడో ఇవాళ ఏదైతుందో శాసనసభ సమావేశాలు కొనసాగుతుండగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అయినటువంటి ఒక యాదయ్య గారిని నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదైతున్నదో పార్టీ ఫిర్యాదు చేసి మరి టీఆర్ఎస్తో కలిసే విధంగా చర్యలు చేపట్టడము నిస్సిగ్గుగా అని చెప్పంటున్నా నేను. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారే కానివ్వండి ఎవరే కానివ్వండి చెప్పంటున్నా నేను. ఇవాళ ఈ విధంగా పార్టీ ఫిర్యాదులను ప్రోత్సహించిన ఉదంతం మనం చూడలేదు, బహుశా చూడం కూడా అని చెప్పాలనుకుంటుంటాను నేను. ఇలా వాస్తవంగా ఏదైతున్నదో ఇలా పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా పార్టీ ఫిరాయించేటటువంటి ఒక శాసనసభ్యుడే కాదు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటటువంటి ఒక ముఖ్యమంత్రి కూడా అనర్హుడుగా ప్రకటించేటటువంటి ఒక అవకాశం రాజ్యాంగ బద్ధంగా ఉందని చెప్పంటూ నేను. ఒక ముఖ్యమంత్రిగా మీరు గవర్నర్ గారి ముందు రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మీరు పరిపాలన కొనసాగిస్తామని చెప్పని చెబుతూ ఇంకోవైపు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మీరు ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం జరుగుతుందో అటు ముఖ్యమంత్రిగా ఇటు ఏదైతుందో పార్టీ అధ్యక్షుడిగా